హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. ఈరోజు అసోసియేటెడ్ హీరో ఒంగోలు షోరూంకి అయితే వచ్చాను హీరో ప్యాషన్ ప్రో BSX 2021 మోడల్ వాకరన్ రివ్యూ చేయడానికి. సో మనకి ప్యాషన్ ప్రోలో డిస్కంట్ రమ్ రెండు వేరియంట్స్లో అవైలబుల్ అయితే ఉంటాయి. ఇందులో అయితే 5 కలర్స్ అయితే ఉంటాయి. నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, మిగతా కలర్స్ చూడొచ్చు. సో బైక్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ మైలేజ్ అనేది నేను వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్, మీరు గమనించాలి. సో ఇది వచ్చేసి లీవోకి అయితే పోటీ, హోండా లీవోకి. డిజైన్ మాత్రం చాలా బాగుంది ఫ్రంట్ హెడ్లైట్ డిజైన్ చూడొచ్చు. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ బ్లాక్ విజర్ అండ్ హీరో 3D లోగో అయితే వస్తుంది. 35 వాట్ హాలోజన్ బల్బులు అయితే వస్తుంది. సో ఇందులో మనకి LED DRLs అంటూ ఏమీ ఉండవు. సో ఇక్కడ మన ఇండికేటర్స్ మొత్తం ఫ్లెక్సిబుల్ అయితే కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఫ్రంట్ వచ్చేసరికి టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 80x118 inches ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. 130mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. డిస్క్ అయితే 240mm ఉంటుంది. ఇందులో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ రేర్ కూడా మనకి 80x118 inches ట్యూబ్లెస్ టైరే వస్తుంది. 130mm డ్రమ్ బ్రేక్తో అయితే వస్తుంది. రేర్ షాక్ అబ్జర్వర్ వచ్చేసరికి నార్మల్ హైడ్రాలిక్ 5-స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సైలెన్సర్ చూసుకుంటే, సైలెన్సర్ మీద మఫ్లర్ క్యాప్ అనేది ఇన్స్టాల్ చేయలేదు. నేను ఇక్కడ స్క్రీన్ మీద పిక్ ఇస్తాను, చూడొచ్చు బ్లాక్ మఫ్లర్ క్యాప్ అయితే వస్తుంది. సో ఇంజిన్ వచ్చేసరికి మనకి 113cc ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే వస్తుంది. సో హార్స్ పవర్ వచ్చేసరికి 9.02 హార్స్ పవర్ అయితే ఉంటుంది. సో యాక్చువల్లీ కిలోవాట్లో అయితే మెన్షన్ చేశారు కంపెనీ వాళ్ళు. సో అది నేను హార్స్ పవర్లోకి కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఇందులో అయితే మనకి 4 గేర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం చైన్ గేర్స్ చూసుకుంటే ప్లాస్టిక్ ఇచ్చారు, బట్ మెటల్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ మొత్తం అందరు ప్లాస్టిక్ ఇస్తున్నారు. సో ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదన్నా కూడా అది ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. అండ్ మన ఇక్కడ శారీ గార్డ్ డిజైన్ చూడొచ్చు, మామూలుగానే ఉంది, నార్మల్గానే. అండ్ టైల్ లైట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నార్మల్ బల్బే, కాకపోతే డిజైన్ మాత్రం బాగుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ చూడొచ్చు మట్కల మీద. సో క్లస్టర్ వచ్చేసరికి సెమీ డిజిటల్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మన రైట్ సైడ్ గమనిస్తే I3 స్విచ్ కూడా ఇచ్చారు. స్పీడోమీటర్ వచ్చేసి ఎన్లాగ్లు అయితే ఉంటుంది. ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అండ్ ఫ్యూల్ ఇండికేటర్ డిజిటల్ అయితే ఉంటుంది. సో మనకి హ్యాండిల్ వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే ఇస్తున్నారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు, ఒక్కటే ఉంది రైట్ సైడ్. I3 స్విచ్ అనేది మనకి స్పీడోమీటర్ దగ్గర ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హార్న్, ఇండికేటర్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్. సో అండ్ మనకి ఇక్కడ రైట్ పాస్ స్విచ్ కూడా ఇచ్చారు, పాసింగ్ స్విచ్. సో ట్యాంక్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఫ్లాప్ డిజైన్ చూడొచ్చు, చాలా బాగుంది. ఏరోడైనమిక్ డిజైన్లు అయితే తీసుకొచ్చారు. సో ట్యాంక్ వచ్చేసరికి మన 10 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే వస్తుంది. అండ్ కలర్ ఫినిషింగ్ కూడా మనకి డ్యూయల్ టోన్లో అయితే వస్తుంది, చాలా బాగుంది ట్యాంక్ డిజైన్ మాత్రం. సో ఇక్కడ సీట్ గమనించవచ్చు. సో మైలేజ్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఏం అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే 65-70 వస్తుందన్నారు. సో కంపెనీ టెస్టింగ్ మైలేజ్ అనేది ఏమి చెప్పలేదు. సో మీరు ఒక టైల్ ప్యానెల్ గమనించవచ్చు, సైడ్ కవర్స్ డిజైన్ చూడవచ్చు. సో నాకు మాత్రం ట్యాంక్ డిజైన్ అనేది చాలా బాగా నచ్చింది ఈ బైక్లో. ఫ్లాప్స్ కావచ్చు, ట్యాంక్ డిజైన్ కావచ్చు, చాలా బాగుంది. సో ఇది డ్రమ్ వేరియంట్ వెయిట్ వచ్చేసరికి 117 kgs అయితే ఉంటుంది. డిస్క్ అయితే 118 kgs అయితే ఉంటుంది. సో ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఒంగోలులో అయితే. సో డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి 87,000 రౌండ్ ఫిగర్ అయితే పడుతుంది ఒంగోలు షోరూంలో. డిస్క్ వచ్చేసరికి 89,800 rupees అయితే పడుతుంది. రౌండ్ ఫిగర్ 90,000 చేసుకోండి. మీకు ఎవరైనా ఈ బైక్ తీసుకోవాలనుకుంటే ఒంగోలులో ఉంటే నేను కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను. అసోసియేటెడ్ హీరో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.